find the point on the x-axis which is equidistant from 2, -5 and -2, -9. వీడొక కండిషన్ ఇచ్చేశాడు పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు కూడా పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే ఆ వాల్యూ ఎలా ఉంటుందంటే లెట్ పి ఎక్స్ కామా జీరో బి ఎనీ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, పాయింట్ అనేది పి ఎక్స్ కామా జీరో పొజిషన్లో ఉంటుంది, అంటే వై వాల్యూ అనేది జీరో ఉంటుంది, ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ అండ్ 2, -5 అండ్ -2, -9. ఈ టూ పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గీవెన్ పాయింట్స్ ఆర్ ఏ ఈక్వల్ టు 2, -5 b ఈక్వల్ టు -2, -9. ఇవి గివెన్ పాయింట్స్గా తీసుకుంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పాయింట్ బి ఏబి అని ఈ లైన్ సెగ్మెంట్కి ఎక్స్ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది, ఈ ఎక్స్ అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ నుండి ఇక్కడ వరకే వై డిస్టెన్స్ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా వై డిస్టెన్సే ఉండాలి, అప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అని ఇండికేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏఎక్స్ని ఎక్స్బిని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సింప్లిఫై అయిపోతుంది కదా. ఫస్ట్ ఏఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు పాయింట్ ఏ వాల్యూ 2, -5. ఎక్స్ పాయింట్ 0. ఇది ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ. ఫార్ములా x2 - x1 whole square + y2 - y1 whole square. ఈ ఫార్ములా నోట్ చేస్తాం. ఆ వాల్యూస్ నాస్టీస్గా ఫార్ములాలో అప్లై చేద్దాం. అప్లై చేస్తే x2 - x1 x2 means x x - 2 x - 2 whole square + y2 - y1 y2 means 0 - ఫార్ములాలో మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 whole square. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే a - b whole square ఫామ్లో ఉంది, దాన్ని సింప్లిఫై చేస్తే x² + a² - b² - 2 × -2 + 4 2ab - 4x + 5² - 25. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే x² - 4x 25 + 4 29. ఏఎక్స్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. 20 x² - 4x + 29 √ x² - 4x + 29 ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్బి, ఏఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇప్పుడు ఎక్స్బిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ మీన్స్ x, 0. బి మీన్స్ -2, 9. దీన్ని x1 y1 x2 y2 డిస్టెన్స్ బిట్వీన్ xb ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
एक्स टू माइनस टू माइनस एक्स होल स्क्वेर प्लस वाई टू नाइन माइनस जीरो होल स्क्वेर सिंप्लीफाई चेद्दाम सिंप्लीफाई चेस्ते माइनस ए माइनस बी होल स्क्वेर फार्मूला ए स्क्वेर मीन्स माइनस टू इंटू माइनस टू प्लस फोर बी स्क्वेर माइनस एक्स इंटू माइनस एक्स प्लस एक्स स्क्वेर टू ए बी माइनस इंटू माइनस प्लस टू इंटू टू फोर फोर एक्स प्लस नाइन स्क्वेर एटी वन ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ వన్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఈక్వి డిస్టెన్స్ అని చెప్పాడు కదా, అంటే ఈ రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని ఈక్వల్ చేద్దాం. AX ఈక్వల్ టు XB ఈక్వల్ చేస్తే AX మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ నోట్ చేద్దాం AX మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ X స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ X స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫైవ్. ఈక్వి డిస్టెన్స్ అని చెప్పాడు ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్బి, ఈక్వల్ చేసాం వాల్యూస్ని, బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ని క్యాన్సిల్ చేసాం, రిమైనింగ్ ఏం మిగిలిపోయినాయి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫైవ్. ఈ వాల్యూస్ మిగిలిపోయాయి. ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను సేమ్ వాల్యూ సేమ్ సైన్ ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఏం మిగిలిపోయింది మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిటీ ఫైవ్. ఈ ప్లస్ ఫోర్ ఎక్స్ని ఇటు సైడ్ కన్వర్ట్ చేస్తున్నాం, అప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది, పాజిటివ్ అనేది నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది, నెగిటివ్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీ ఫైవ్. ఇది పాజిటివ్ కదా, ఇటు సైడ్ వెళ్తే ట్వంటీ నైన్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ ఫిఫ్టీ సిక్స్. ఈ ఎయిట్ అనేది ఫిఫ్టీ సిక్స్లో సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎయిట్ అనేది ఫిఫ్టీ సిక్స్లో సెవెన్ టైమ్స్, దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఇది మైనస్ ఎక్స్ కదా, నెగిటివ్ సింబల్ని రైట్ సైడ్ కన్వర్ట్ చేద్దాం మైనస్ సెవెన్, దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ పాయింట్, దేర్ ఫోర్ ఎక్స్ కామా జీరో ఈక్వల్ టు ఎక్స్ మీన్స్ మైనస్ సెవెన్, మైనస్ సెవెన్ కామా జీరో ఇస్ ద పాయింట్.